అంటే అప్పుడు మిమ్మల్ని అడిగారా దాసరి గారు ఉండమని? దాసరి అసలు మేమే ఆలోచించాం, ఆయన ఆలోచన ఉంది పేపర్ పట్టడానికి. సో ఒక సినిమా తీస్తుంటే నన్ను కవరు మీరు అసలు మీరు దాసరి గారికి ఎలా క్లోజ్ అయ్యారు? ఆయనకి ముందు నుంచి పాలకులతో టచెస్ మాకు ఉంటూ అదేవిధంగా ఆయనకి అభిమానిగా ఆయన సినిమా ప్రేమాభిషేకం అట్లా అన్నిటికీ కూడా ఫంక్షన్స్కి వెళ్ళడం, ఆయన జర్నలిజం అంటే ఇంట్రెస్ట్. ఆయన ఎమ్మెల్యే ఏడుకొండలు తీసినప్పుడు నేను ఫ్రీలాన్సర్గా ఉన్నాను అప్పుడు, కానీ ఆంధ్రప్రభ గ్రాస్తున్నానండి. ఎమ్మెల్యే ఏడుకొండకి సర్టిఫికెట్స్ ఇవ్వలేదు, చాలా ఇబ్బందులు పెట్టారు. అప్పుడు నేను అన్నపూర్ణ త్రిబుల్ టూలో ఉండేవారు, ఫేమస్ అన్నపూర్ణ త్రిబుల్ టూ అంటే దాసరి గారు అని. ఆ ఫ్లోర్ అంతా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ తోటి ఉండేవారు, రెండు ఫ్లోర్ మూడు ఫ్లోర్ అని. ఏమంటే అన్నపూర్ణ హోటల్ వాళ్ళకి బాగా ఇష్టం ఆయన, ఆయనే ఇచ్చేసేవారు బిల్ అంత మొత్తం అంతా, రెండింటికో మూడింటికో పడుకునేవారు. మళ్ళీ ఒక గంట పడుకునేవారు దాసరి నారాయణరావు గారు. నేను ఆ టైంలో వెళ్ళి రమ్మని ఉన్నాను ఐదింటికి, కరెక్ట్ మాట్లాడుకోవటం అంతా ఈ సినిమా గురించి రాద్దాం, రాయి సీతారాజు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఈ సినిమా చాలా మంచిది పొలిటికల్ కాన్సెప్ట్తో తీసిన సినిమా ఇది అని చేతను ఎమ్మెల్యే ఏడుకోవడానికి ఫోకస్ చేశాను. సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వట్లేదు, ఈ సినిమాలో ఉన్న అభ్యంతరా లేదు. చాలా మంచి బ్యానర్ స్టోరీ పెట్టేశారు ఏపీకే గారు, ఆయన ఎడిటర్ అప్పుడు. ఓకే, చూశారు రామారావు గారు అప్పుడే ఎలెక్ట్ అయ్యారు 83లో, ఆయన 83లోనే వచ్చింది, అది బిగినింగ్లో వచ్చింది. ఆయన చూసి మన రిజర్వేషన్ పాస్ చేద్దాం, ఒక ఆయన నేను ఆర్టిస్ట్కి వచ్చాను, మా నారాయణరావు గారి సినిమా తీసిన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవటం ఏంటి అని పెద్ద పోరాటం చేస్తే దానికంతా వెంటనే కమోషన్ వచ్చింది. వచ్చి వాడు సెన్సార్ ఆఫీసర్స్ అయి భయపడి ఢిల్లీ నుంచి దానికి అన్నీ యూ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. హిందీలో కూడా తీసినట్టు ఇచ్చారు, ఆజకా ఎమ్మెల్యే అని తీశారు రాజేష్ గారు. అప్పుడు మీరంతా హైదరాబాద్ దాసరి గారితో యాజ్ ఎ రైటర్ గారు. అవునండి, వార్తలు కూడా రాస్తూ ఉండేవాడు. రాస్తూ ఉండేవాడు. ఏమండి ఎమ్మెల్యే ఏడుకొండ ఎందుకు ఇక్కట్లని క్యాప్షన్ పెట్టాం, అదే ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యారు కదండి, అందులో ఏడుకొండ అన్న ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఇప్పుడు దాసరి గారికి అండి ఏబీకే గారికి ఎందుకు స్పర్ధలు వచ్చింది అంటే మన ఆ సబ్జెక్టు డిఫరెంట్, మనం తర్వాత మాట్లాడాలి, ఎందుకంటే అది చిన్న సెన్సిటివ్ ఇష్యూ అండి అది. అని చెప్తాను అది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వాస్తవాలు అంటే జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీకి తెలియవు చాలామంది, ఎందుకంటే అందులో ఏబీకే గారికి దాసరి గారికి ఎందుకు స్పర్ధలు వచ్చినాయి అనేది ఒకటి, రామోజీరావు గారికి దాసరి నారాయణరావు గారికి మధ్య కొంతకాలం స్పర్ధలు నడిచినాయి, అసలు ఉదయం రావడానికి కూడా కారణం దాని మీద, దానికి మధ్యలో ఒక జర్నలిస్ట్ కారణం అనేటువంటిది ఒకటి ఉంటుందండి. అంటే ఈ రెండింటి మీద చెప్పిన తర్వాత మనం ఆ సబ్జెక్ట్కి వెళ్దాం, ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్లారిఫై ఇట్, ఎందుకంటే మీరు బాగా తెలుసు అసలు ఏబీకే గారికి దాసరి గారికి ఎందుకు వచ్చినాయి స్పర్ధలు. ఏబీకే గారికి దాసరి గారు ఒరిజినల్ మధ్యవాళ్ళు పెట్టిందండి, అది మధ్యవాళ్ళు క్రియేట్ చేశారు, అది దాన్ని అది బర్న్ అయిపోయింది, పెద్దగా అయిపోయింది. అది ఏంటంటే ఆర్థికమైన ఉన్నాయి, రాజకీయమైన రాజకీయంగా లేవు, ఆర్థికమైనటువంటి దీన్ని లింకప్ అయి ఉన్నాయండి. ఎందుకంటే ఏబీకే గారు కొంచెం లావిష్గా ఖర్చు పెట్టాలి, సర్క్యులేషన్ పడిపోకూడదు, ఇచ్చి జీతాలు కూడా బాగా ఇవ్వాలి, పెర్ఫెక్ట్గా ఇవ్వాలి, ఎవరికి లేట్ చేయకూడదు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి సినిమా తీసి పోయి వర్షం పోయి డబ్బు ఇబ్బంది అయ్యి సరిగ్గా టైం జీతాలు ఇవ్వకపోయినా పనిచేశారు, అదే ప్రింట్ టైంకి న్యూస్ ప్రింట్ రాకపోవటం ఎన్నో క్రైసిస్ అండి, ఇవన్నీ లీడ్ చేసినాయి, నాట్ ఓన్లీ వన్ సింగిల్ పాయింట్ మీద ఏది క్రైసిస్ రాదండి. అలాగా ఆయన ఎడమకం పెడమకం దూరం అయిపోయారు, వాళ్ళిద్దరు మధ్య ఇద్దరు దూరం అయ్యారు. కానీ ఏవికే గారిని ఒక్క పల్లెత్తు మాట ఇప్పుడు నారాయణ గారు, అలాగే దాసరి పద్మ గారి ఇన్వాల్వ్మెంట్ కొంత వచ్చేది, అక్కడ ఉన్నవాళ్ళు ఆయనకి ఆవిడ సంబంధించిన వాళ్ళు పనిచేసేవారు, అందులో ఏదైనా ఉంటే క్యారీ ఎంత ఖర్చు పెట్టేశారు, ఈ వేళ ఎంత అయిపోయింది, ఇలా అయిపోతారు ఉదయం అనేటువంటిది వినపడి అలాగా. తర్వాత ఏంటంటే చిన్న చిన్న అండి అన్నీ, అవి ఎంత సీరియస్గా పట్టించుకుని కాదు, కానీ ఆ రోజులు అది పట్టింపులకు పోయేవాళ్ళు. అవునండి, అని ఎంతో మంచి ర్యాపోర్ట్ ఉండేది చాలా ఏవీకేగా. క్వారుకు కూడా ఏవీకే అనే ఆ సీరియల్ నెంబర్ వచ్చిందాక ఆగి ఆయన కారు కోసం ఏబీకే అనే సీరియల్ నెంబర్తో ఇచ్చామండి. కార్ కూడా ఏబీకే, ఏబీకే 49s కారు కూడా అనవండి. ఉదయమంటే ఒక పెద్ద ఏబీకే గారి దగ్గర ఒక లక్షణం ఉందంటారు, ఆయన మంచి జర్నలిస్టు, గొప్ప జర్నలిస్ట్ కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా యాజమాన్యంతో పెద్దగా ఇమ్మడలేరు, అదేవిధంగా ఆయన వెళ్ళేటప్పుడు చాలామందిని తీసుకెళ్తారు, ఎక్కువ జీతాలు ఇప్పించేవాళ్ళు అనేటువంటిది ఒకటి ఉండేది, అది వాస్తవేనా? వస్తారా వరకు వస్తుందండి, కానీ ఆయన ప్రో జర్నలిస్ట్ అండి, జర్నలిస్ట్ బాగుండాలి, పేపర్ బాగుండాలి, ఇది ఒక ఉద్యమం, పేపర్ అనేది ఒక ఉద్యమంగా భావించారు ఈవేళగా. అలాగంత కార్పొరేట్ సెక్టర్కి మొత్తం ఛానల్స్ కానీ అన్నీ కూడా ఒక కార్పొరేట్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యకూడదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని
ఒక పత్రికా రంగం అనేటువంటిది ఒక కొన్ని వాల్యూస్ మీద బతకాలనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆయన వాస్తవానికి కూడా అది కరెక్ట్. అది దానివల్ల ఆయన బయట అవునండి. ఏమండి ఎవరు సొంతం పేపర్ వాళ్ళు పార్టీలు నడపడానికో పార్టీ వ్యక్తులు ప్రమోట్ చేయడానికో ఉపయోగపడింది తప్ప ఒక సొసైటీ కోసం ఉపయోగపడినటువంటి పేపర్ ఏదైనా రాష్ట్రం మొట్టమొదటిగా పుట్టిందంటే ఓన్లీ ఉదయం అండి. కానీ ఉదయం దెబ్బతింటానికి కారణం దాసరి నారాయణరావు గారు అంటారా? అంటే అంటే ఆయన ఎక్కువ తన మనుషుల్ని పెట్టుకోవడం, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నా కూడా గుడ్డిగా వాళ్ళని నమ్మి వాళ్ళ మీద పెట్టేయటం వల్లనే ఉదయం మీరు అన్నట్టుగా ఒక ప్రభంజనం లాగా వచ్చింది. అది ఉదయం దెబ్బతానికి ఆయన కారణం ఏమంటే ఆయన రీజన్ కావచ్చు అండి, ఫైనాన్షియల్ క్రైసిస్ అండి. మీట్ అవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోయిందండి. దానికి ఇచ్చిన బ్యాంక్ లోన్ సై సినిమాల్లో పెట్టారు, కొంత పట్టుకెళ్ళి సినిమాల్లో పెట్టడం అని ఇక్కడ పేపర్కి ఇబ్బంది అయిపోయింది. పేపర్కి రన్ చేయటం డైవర్ట్ చేశారు బ్యాంక్ లోన్స్, దానికి గ్రాంట్ అయిన లోన్స్ దానికి కొంత షిఫ్ట్ చేయటం, ఆయన దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు దీనికి పెట్టడం, ఆయన పిక్చర్ సక్సెస్ అయితే దీంట్లో పట్టుకొచ్చి పెట్టడం, వరుసలు కొన్ని పిక్చర్స్ దెబ్బ ఉంటే. ఇంకోటి కూడా ఉందండి, అప్పుడు పేపర్ బ్లాక్లో నడిచేది, బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి వచ్చేది, ఆయన నమ్మిన వ్యక్తులే కొంతమంది దాన్ని బ్లాక్లో కొంటున్నామని చెప్పి ఎక్కువ ధర పెట్టి పేపర్ను కొని ఆయనే మోసం చేశారు చాలామంది. ఆయన చాలా దగ్గర వాళ్ళు అంటే వాళ్ళు బంధువులు కానివ్వండి లేకపోతే ఆయన భార్య తరఫు బంధువులు కానివ్వండి, అదేవిధంగా ప్రొఫెషనలిజం లేకుండా వీళ్ళని ఎవరైతే అంటే వేరియస్ ప్లేసెస్లో న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళని ఏమో తన అభిమానులను పెట్టేసి ఈ విధంగా కొంచెం తన తనే దెబ్బ తీసుకునే విధంగా ఆయన బిగినింగ్ చేశాడనే. లాస్ట్ 1 ఇయర్ కాదండి, 83లో రైజింగ్ ఏదైతే వచ్చిందో ఉదయం అనేటువంటిది, ఉదయంలాగే చాలా సక్సెస్ఫుల్ పేపర్ ఇది లైట్ అండి, అది సొసైటీకి లైట్ లాగా వెలిగిందండి. అంత గొప్ప పేపర్ని 1 or 2 ఇయర్స్ అయ్యేటప్పటికి ఫైనాన్షియల్గా దానికి వచ్చినటువంటి ఫండ్స్ని ఎప్పుడైతే డైవర్ట్ చేశారు. మెయిన్ రీజన్ అదేనండి, ఆయన ఏంటంటే సినిమాల్లో డబ్బు పట్టుకొచ్చి పెట్టారు, సక్సెస్ అయిన సినిమాల్లో పట్టుకొచ్చారు, తల్లి దీంట్లో డబ్బు కూడా పట్టుకెళ్ళారు, దాన్ని మన సినిమా సక్సెస్ అవుతుంది వచ్చేస్తుంది మళ్ళీ పెట్టేస్తాం అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతింది.